గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ ఏసీపీ జగన్ అన్నారు. మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఓయూపీఎస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇస్రో శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోపాల్ 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తార్నాక వస్తుండగా ఫిలిప్స్ అనే వ్యక్తి గోపాల్ తో నాది ఓలా బైక్ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతానని నమ్మించాడు. తార్నాక స్ట్రీట్ నెంబర్ 8 లో గోపాల్ ను దించి అతని దగ్గర నుండి ఓ మొబైల్ ఫోన్ 1500 రూపాయలను దొంగిలించుకుని పారిపోయాడు. ప్రొఫెసర్ గోపాల్ ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేయగా ఫిలిప్స్ ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక మొబైల్ బైకు 1000 రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఏసీపీ జగన్. ఈ సంవత్సరంలో 6th నాడు అంటే ఒక వారం రోజుల కింద ఒక మన వ్యక్తి గోపాల్ అనే వ్యక్తి తను మన తార్నాకలో సీట్ నెంబర్ 8 నుంచి బెంగళూరు వెళ్ళాలని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ ట్రైన్ మిస్ అవ్వడం అంటే జస్ట్ లేట్ డిలే ఉంది అని చెప్పిన తర్వాత తను తిరిగి ఇంటికి రావాలని చెప్పి ప్రయత్నంలో బయటకు వచ్చిండు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బయటకు వచ్చి ఆటో గురించి వెతుకుతా ఉంటుంటే ఈ 2-వీలర్ అతను ఫెలిక్స్ అని ఒక అక్యూజ్డ్ తన యాక్టివా ముందు పెట్టుకుని ఇందులో ఆయన ఆటో గురించి వెతుకుతున్నది గమనించి అతను ఎట్లా ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో నేను తార్నాకే తిరుగుతున్నాను సార్, మీరు రండి, ఆటో అయితే 400 అవుతుంది, నేను 200 వచ్చేస్తా అంటే ఈయన పెద్ద ఆయన అదే 2-వీలర్ ఎక్కిండు. తార్నాకలో స్ట్రీట్ నెంబర్ 8 తన అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత వెహికల్ దిగిన తర్వాత అతనికి డబ్బు ఇచ్చే క్రమంలో ఫస్ట్ ఫోన్ పే చేయాలని చెప్పి ప్రయత్నం చేసిండు. ఫోన్ పే అయినకపోతే కనిపించకపోతే డబ్బు తీయాలని చెప్పేసి డబ్బులు కౌంట్ చేసేసి సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని సెల్ ఫోన్ లైట్ వెలుతురులో డబ్బు కౌంట్ చేస్తుండగా అతను అదను చూసి సెల్ ఫోన్ ప్లస్ ఆ అమౌంట్ 1700 ఒక సెల్ ఫోన్ థెఫ్ట్ చేసుకొని పారిపోయాడు. అతన్ని వెతికే క్రమంలో ఈరోజు మార్నింగ్ అతను సెల్ ఫోన్ అమ్మడానికి తార్నాక ఏరియాలో సెల్ ఫోన్ అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా మా మాఫ్టీలో ఉన్న క్రైమ్ పార్టీ ప్లస్ ఎస్ఐలో రాజేందర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో